భీమవరం పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్లో ఉన్న గురుకుల పాఠశాల ఆవరణలో మంగళవారం రోజున జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ప్రిన్సిపాల్ విద్యార్థుల ఆధ్వర్యంలో పలు రకాల సైన్స్ ప్రయోగాలతో కూడిన ఎగ్జిబిట్స్ ను ప్రదర్శించారు. సైన్స్ పట్ల అవగాహన పెంచడానికి నోబెల్ గ్రహీత, ఆసియాలోనే మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందిన డాక్టర్ సివి రామన్ కు దక్కిన గుర్తింపుకు సూచనగా దేశవ్యాప్తంగా సైన్స్ డే ఉత్సవాలను జరుపుకుంటున్నారని పేర్కొంటూ విద్యార్థులు విద్యార్థి దశ నుండే సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండి మూఢ విశ్వాసాలను పారద్రోలాలని ఈ సందర్భంగా సూచించారు. వేమలవాడ పట్టణంలోని బోయిన్పల్లి గురుకుల పాఠశాల ఆవరణలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. సైన్స్ దినోత్సవ వేడుకల కార్యక్రమానికి చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయునిగా మరియు ఉపాధ్యాయులకు పాఠాలు బోధించే తీరు విశేషంగా ఆకట్టుకుంది. ఆసియాలోనే మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి సాధించిన సివి రామన్ కు దక్కిన గుర్తింపు సూచనగా అనేక రకాల ప్రాజెక్టులను ప్రదర్శించి కమ్మెంట్ చేశారు. కాగా విద్యార్థులు రైతు బజార్ తో పాటు అంతరిక్ష ప్రయోగశాల, శాస్త్రవేత్తలు కనిపెట్టిన పలు రకాల వస్తువులను ప్రదర్శించి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా సివి రామ చిత్రపటానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పూలమాలను వేసిన అనంతరం పలు తరగతి గదులలో ఉపాధ్యాయునిగా మారి పాఠాలను బోధించారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు పరీక్ష రాసే విధానంపై అవగాహన ఉందో లేదో అడిగి తెలుసుకుని కాకుండా వారి సామర్థ్యాలను కూడా ప్రశ్నించారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నింగాల నరేందర్ కుమార్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఎంపీపీ వైస్ ఎంపీపీ కొనుగట్టు నాగయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరపాక కొండయ్యతో పాటు వైస్ ప్రిన్సిపాల్ శ్రీదేవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ అనిత, లైబ్రరీ సమాచారకులు నరేందర్, సుధారాణి, ఎంపీటీసీ ఉపేందర్, ఎడపల్లి బాబు, మంద వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఏ సబ్జెక్ట్ అయితే పర్ఫెక్ట్ ఉన్నారో దానికి కొద్దిగా సమయాన్ని కుదించి, ఏ సబ్జెక్ట్ అయితే పిల్లలు వీక్ ఉన్నారో ఆ సమయాన్ని కొద్దిగా ఎక్కువ చేసి ఈ పిల్లలను రాణించగలిగితేనే మనం అద్భుతంగా సక్సెస్. ఎట్లయితే రైల్లో ముత్యాల రాజు మీరు కూడా ఆ ఉక్కు సంకల్పంతో ఒక మంచి ఆశయంతో చదివితే తప్పకుండా మీరు కూడా సక్సెస్ అవుతారు. ఫైవ్ మార్క్స్ ఉండేటువంటి ఒక ఎంత కష్టపడితే ఫైవ్ మార్క్స్ వస్తాయి కనుక ఒక హాఫ్ పేజీలో నీట్ గా వేయగలిగే సిస్టమ్ అలవాటు చేయండి. ఎందుకంటే ఒకసారి గుర్తించేది ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకు దేన్ని గుర్తించేది, ఏం ఇన్ఫర్మేషన్ అందుతుందని మేము కాలు చెప్తున్నాం. ఇక్కడ ఉంటే కష్టమైతుంది. ఈసారి కూడా రావాలి, అన్ని సబ్జెక్టు రావాలి. వంద సార్లు చెప్పాలి అంటున్నా, ఒక్కసారి కాదు వంద సార్లు చెప్పడం. ఆల్రెడీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసింది, వన్స్ ఒకసారి ప్రీ ఫైనల్ రాసి ఎన్ని ప్రీ ఫైనల్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నాయి? ఏప్రిల్. ఇంకా డేట్ రాలేదు అసలు. ఏంటి హిందీలో నామ వాచకం అంటే సంజ్ఞ అంటే అదేనండి, సంజ్ఞ అంటే నామవాచకం, నామవాచకం అంటే సంజ్ఞ. సూత్రం ఉంటాయి కదా, ఇప్పుడు పేర్లను తెలిపేదాన్ని నామవాచకం అని ఎట్లయితే అంటున్నాము. గ్రహాలు అంటారా, అక్షులు అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సందులు ఎన్ని రకాలు ఉంటాయి, కూర్చో. సందులు ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఇప్పుడు వేమలవాడకు వచ్చినాక ఈ సంధి ఆ సంధి ఇట్లా సందులు ఉంటాయి కదా, సందులు ఎన్ని రకాలు ఉంటాయి? ఐఏఎస్ గారు, ఐపీఎస్ గారు తీర్చిదిద్దేదే ఈ స్క్రీన్ కనుక పాఠం చెప్పినప్పుడు టీచర్ ఇక్కడ నిలబడినప్పుడు వెనకకు అటు ఇటు ఎట్టి బస్సులు కూడా తిప్పరాలు తిప్పి సేమ్ టైం అక్షరాల సైజ్ పెరగాలి. ఒక 14 నుంచి 16 లైన్ల కంటే ఎక్కువ కూడా ఒక పేపర్ మీద రాయడం అనేది చాలా రాంగ్, అంటే అది కలవ కనబడదు, ఇబ్బంది అవుతుంది. ఒక పదానికి అంతరం ఉండాలి, దూరం ఉండాలి. బిడ్డని పేరు రామ్, రాము, రాముడు మంచి బాలుడు. అయితే ఈ రకమైన అక్షరాలు టెస్ట్ కూడా అన్ని అయిపోయినాయా? ఈ నోట్బుక్ ఎవరిది? అన్నం ఏమన్నా తిప్పి
ఉంటది పురోగాలనే బలం వస్తుంది.